हेलो फ्रेंड्स, नेनु वीडियो श्रीकालहस्ति क्षेत्र दर्शन गुरिंची मीकु तेलियजेस्तुन्नानु। श्रीकालहस्तीश्वर देवस्थानं आंध्र प्रदेश तिरुपति जिल्ला श्रीकालहस्ति पट्टणंलो उंदी। इदि दक्षिण भारत देशंलोनी अत्यंत प्रसिद्ध शिवालयाललो ओकटि। शिवुडु तननु आपि मोक्षं इव्वडानिकि मुंदु कन्नप्प लिंगं नुंडि प्रवहिंचे रक्तान्नि कप्पडानिकि తన రెండు కళ్ళను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడుతుంది। తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి బ్రాకెట్లో గాలిలింగం ప్రసిద్ధి చెందింది। ఇది గాలిని సూచిస్తుంది। ఈ ఆలయాన్ని రావుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు। లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది। బైటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ వన్ తర్వాత చోళ రాజులు విజయనగర రాజులచే నిర్మించబడింది। వాయు రూపంలో శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పూజించబడతాడు। ఆలయ ప్రవేశం వద్ద కోలాహలం। సువర్ణముఖి నది తీరాన వెలిసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూ లింగం। లింగానికి ఎదురుగా ఉన్న దీపలింగం నుండి వచ్చుగాలికి రేపరేపలాడును శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అంటారు। ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనంబ అంబత్రయాలయాలలో ఒకరు। శివలింగం ఇక్కడ వర్తులాకారం వలె గాక చిత్రాసరంగా ఉంటుంది। స్థలపురాణం ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం। వశిష్ఠుడు సాలెపురుగు పాము ఏనుగు బోయడు అనే తిన్నడు। వేషకన్యలు యాదవరాజు శ్రీకాళహస్తీశ్వర మాత్యం రాసిన దుర్జటి వంటి వారు కథలు ఈ క్షేత్రం మాత్యంతో పెనివేసుకుని ఉన్నాయి। కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు। అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నిత్రు కార్చేడట। వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమార్చాడట। అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నిత్రు కారడం మొదలైంది। భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు। స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు। ఈ దేవాలయం చాలా పెద్దది। పైకప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలతో కూడుకొని ఉన్నాయి। మణికుండేశ్వరాఖ్య అనే మందిరం ఉంది। కాశీక్షేత్రం వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును కామతారక మంత్రమును ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తుల నమ్మకం। దేవాలయ ప్రాంతంలోని పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది। దేవాలయానికి సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు। శ్రీకాళహస్తీశ్వరాలయం రాజగోపురం సింహద్వారం దక్షిణాభిముఖం స్వామివారు ఉత్తరాభిముఖులై ఉంటారు। ఆదిశంకరులు ఇక్కడ చక్రం స్థాపించారు। ఈ క్షేత్రానికి గల ఇతర నామాలు దక్షిణ కైలాసమనియు కామ సత్య మహాభాస్కర క్షేత్రమనియు సత్యముక్తి క్షేత్రమనియు కామ శివానందక నిలయమనియు పేర్కొనడం జరిగింది। మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది। దుర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం రాశాడు। అందులోని శ్రీకాళహస్తి స్థల పురాణం సూచిస్తూ యవదేంబు పఠించెలత భుజంగంబై శాస్త్రముల్ చదివి తా నైవేద్య వ్యాసము కరిచెంచే మంత్రముహించే భో దావిర్భవ విధానముల్ చదువులయ్య కావు మీ పాద సంసేవ శక్తియే కాక జంతు తిర్కిన్ శ్రీకాళహస్తీశ్వర చరిత్ర పూర్వం 3వ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నక్కిరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది।
ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్య వాసగర్, సుందరామూర్తి, పట్టినత్తర్, వడలూరుకు చెందిన శ్రీ రామలింగస్వామి మొదలగువారు ఈ క్షేత్రమును సందర్శించారు. ఆలయానికి ఆనుకొని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తర్వాత చోళులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. ఒకటో కులోత్తంగా చోళుడు ప్రవేశ ద్వారం వద్ద గల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. 3వ కులోత్తంగా చోళుడు ఇతర ఆలయాన్ని నిర్మించాడు. సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను 4 ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. సామాన్య శకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలి గోపురం నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడ పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయాధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. అయితే కూలిపోకముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒకవైపు బాగా బీటలు వారింది, మరో 2 రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయాధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ 2 రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక్క వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించింది. సామాన్య శకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తర్వాత తన రాజధానిలో జరుపుకున్నాడు. 1512 దేవలకొట్టేకి చెందిన నాటుకొట్టే చెట్టియార్లు 9 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపునిచ్చారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన పురాతన విషయాలను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ధన్యవాదములు.